నెల్లూరు పెద్దారెడ్డి అలికారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉంటున్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అదే తరహాలో రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ తన తండ్రి హయాంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ అయిన అతను ఇప్పుడు నగర స్థాయి నేతగా పరిగణిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. దివంగత ఆనం వివేకానందరెడ్డి జగన్పై నిత్యం అనరాని మాటలతో సెరటికల్గా విరుచుకుపడ్డారు. అయితే ఇవన్నీ వైసీపీ మంత్రులు పదే పదే పార్టీ హైకమాండ్కు గుర్తు చేస్తుండటంతో ఆనంను దూరం పెడుతున్నారన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఇంతకీ ఆనం ఎందుకు కలిగారు? పార్టీ ఏం చేస్తుంది? వాజ్ ది స్టోరీ. వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ఇక పూర్తిగా ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణలో తనకు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవని ఆయనకు తెలిసిపోయింది. జరుగుతున్న పరిణామాలు, అధికారులు, మంత్రులు తనకు సహాయ నిరాకరణ చేయడం ఇందుకు సంకేతాలుగా ఆనం రామనారాయణ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయన ఇక తన భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత. ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడంతో పార్టీకి హైప్ వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన కూడా వైసీపీ అధిష్టానం ఆదేశాలకు తలొగ్గి తనకు పట్టున్న ఆత్మకూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెంకటగిరి వెళ్లి విజయం సాధించారు. అయితే గెలిచిన నాటి నుంచి ఆనం రామనారాయణ రెడ్డికి ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదని ఆనం చెబుతున్నారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి అపోజిషన్లో లేరు, అధికార పార్టీ ఎమ్మెల్యేనే. అయితే ఆయన వయసుకు, అనుభవానికి తగిన గౌరవం ఇవ్వడం లేదన్నది ఆయన బాధ. దీనికి కారణం 2014 నుంచి 2018 వరకు ఆనం కుటుంబం వైఎస్ జగన్పై చేసిన మాటల దాడిని పార్టీకి చెందిన మంత్రులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా మరణించిన దివంగత ఆనం వివేకానందరెడ్డి జగన్పై నిత్యం అనరాని మాటలతో సెటెరికల్గా విరుచుకుపడేవారు. ఇవన్నీ వైసీపీ మంత్రులు పదే పదే పార్టీ హైకమాండ్కు గుర్తు చేస్తుండటంతో ఆనం రామనారాయణ రెడ్డిని దూరం పెడుతున్నారన్న టాక్ బలంగా ఉంది. ఇక వైసీపీలో తనకు విలువ ఉండదని ఆనం రామనారాయణ రెడ్డి 2 ఏళ్ల తర్వాత గ్రహించినట్లుంది. అందుకే ఆయన ఇప్పుడిప్పుడే వెంకటగిరితో పాటు ఆనం కుటుంబానికి పట్టున్న నెల్లూరు టౌన్, ఆత్మకూరు నియోజకవర్గాల్లో కూడా తన గ్రూపును బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారట. ఇందుకోసం నెల్లూరు టౌన్ ఆనం వివేక కుమారుడు రంగమయూర్ రెడ్డి చేత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆత్మకూరు నియోజకవర్గంపై కూడా ఆనం రామనారాయణ రెడ్డి దృష్టి పెడతారంటున్నారు. మొత్తం మీద 2 ఏళ్లకు గాని ఆనం రామనారాయణ రెడ్డికి అసలు విషయం తెలిసి రాలేదంటున్నారు.